రెండు వేల పద్నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పినాం ఇరవై నాలుగు జిల్లాలో ఇరవై నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు మళ్ళీ రెండు వేల పద్దెనిమిదికి వచ్చరికి నిమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఇక్కడ ఒకటి వస్తుంది అక్కడ ఒకటి వస్తుంది ఇవన్నీ వస్తాయి ఇట్లా అని చెప్పి ఇట్లా డైలాగులు వచ్చినాం నియోజకవర్గ స్థాయిలో వంద పడకలతో ఆసుపత్రులు అందాం మండల కేంద్రాల్లో నలుగురు వైద్యులు నిరంతరం ఉండేలా పడకల ఆసుపత్రి యాభై పడకల ఆసుపత్రి అని డైలాగులు వచ్చినాం ఇంత వైద్యం ఇన్ని లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్లో వైద్యాన్ని కేటాయిస్తే ఈడ ట్రీట్మెంట్ చేసేటో నిజంగా నీకు తెలంగాణ రాష్ట్రంలో వైద్యం పైన ప్రేమ ఉంటే ముఖ్యమంత్రి కానీ ఆయన కుటుంబానికి కానీ మంత్రులకు కానీ ఇంకెవరికైనా కానీ అధికారంలో ఉన్నవాళ్ళు ప్రభుత్వ దవాఖానలోకి వచ్చి చేయండి మొన్న ఒక డాక్టరు మొన్న ఒక కలెక్టరు తన కూతుర్ని ఎవరు ఆకునూరి సార్ తన కూతుర్ని ప్రభుత్వ దవాఖానలో డెలివరీకి తీసుకొచ్చిండు ఇంకొక ఇంకొక కలెక్టర్ అదే చేసిండు వాళ్ళకు ఉన్నటువంటి సోయి మరి మీకెందుకు లేదు మీ ప్రాణాలు కానీ వాళ్ళే కావా అంటే పేదల ప్రాణాలు ఎడిపోయిన పర్వాలేదు మాకు మాత్రం అత్యున్నత వైద్యం అందాలి తెలంగాణ రాష్ట్రంలో వైద్యం సక్కగా లేదని మీ కుటుంబమే ఒప్పుకుంటుంది కదా ఇప్పుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పినాం ఇరవై నాలుగు జిల్లాలో ఇరవై నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు మళ్ళా రెండు వేల పద్దెనిమిదికి వచ్చేసరికి నిమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఇక్కడ ఒకటి వస్తుంది అక్కడ ఒకటి వస్తుంది ఇవన్నీ వస్తాయి ఇట్లా అని చెప్పి ఇట్లా డైలాగులు వచ్చినాం నియోజకవర్గ స్థాయిలో వంద పడకలతో ఆసుపత్రులు అందాం మండల కేంద్రాల్లో నలుగురు వైద్యులు నిరంతరం ఉండేలా పడకల ఆసుపత్రి యాభై పడకల ఆసుపత్రి అని డైలాగులు కొట్టాం ఇంత వైద్యం ఇన్ని లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్లో వైద్యాన్ని కేటాయిస్తే ఈడ ట్రీట్మెంట్ చేసేటో లేరా నిజంగా నీకు తెలంగాణ రాష్ట్రంలో వైద్యం పైన ప్రేమ ఉంటే ముఖ్యమంత్రి కానీ ఆయన కుటుంబానికి కానీ మంత్రులకు కానీ ఇంకెవరికైనా కానీ అధికారంలో ఉన్నవాళ్ళు ప్రభుత్వ దవాఖానలోకి వచ్చి చేయండి మొన్న ఒక డాక్టరు ఒక కలెక్టరు తన కూతుర్ని ఎవరు ఆకునూరి సార్ తన కూతుర్ని ప్రభుత్వ దవాఖానలో డెలివరీకి తీసుకొచ్చిండు ఇంకొక ఇంకొక కలెక్టర్ అదే చేసిండు వాళ్ళకు ఉన్నటువంటి సోయి మరి మీకెందుకు లేదు మీ ప్రాణాలు కానీ వాళ్ళే కావా అంటే పేదల ప్రాణాలు ఎడిపోయిన పర్వాలేదు మాకు మాత్రం అత్యున్నత వైద్యం అందాలి తెలంగాణ రాష్ట్రంలో వైద్యం చక్కగా లేదని మీ కుటుంబమే ఒప్పుకుంటుంది కదా ఇప్పుడు